महिला वेलज्योति तूर्प गोदावरी जिला किरणपुड़ मंडल वेलंक ग्राम में मंडल प्रजा परिषत् प्राथमिक पाठशाला सेकंडरी ग्रेड उपाध्याय पाचे उपाध्याय वृत्ति में 8 संवत्सराल अनुभव उ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా గురించి చెప్పుకోవాలంటే పాడి పంటలతోను పిండి వంటలతోను చుట్టూ ప్రకృతి అందాల రమణీయ దృశ్యాలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది అలాగే పిండి వంటలు పెట్టుపోతులు మర్యాదలకి కోనసీమ అందాలకి గోదావరి గలలకి పెట్టింది పేరు ముఖ్యంగా మా కిర్లపూడి మండలంలో కూడా బెల్లానికి బాగా ప్రసిద్ధి అండి మాకు చెరుకు తోట ఎక్కువగా పండడం వల్ల ఇక్కడ బెల్లాన్ని ఎక్కువగా తయారు చేస్తారండి మాకు రాజకీయాలు కోడిపందాలు ప్రతి ఏటా జరిగే గౌరీదేవ ఉత్సవాలు కూడా మంచి ప్రాముఖ్యత ఉండండి ఇప్పుడు మా పాఠశాల విషయానికి వస్తే నేను వేలంత గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత 5 సంవత్సరాలుగా పని చేస్తున్నాను మాకు మొత్తం 5 ఉపాధ్యాయులండి 147 మంది విద్యార్థులు ఉన్నారు మా పాఠశాలలో నేను రెండో తరగతిని బోధిస్తానండి నా క్లాస్ వచ్చి 36 మంది విద్యార్థులు అలాగే నాకు పిఎల్ఎం తయారు చేయడం మీద మంచి ఆసక్తి ఉండండి నా ఆసక్తి గమనించిన నా తోటి ఉపాధ్యాయులు మా ప్రధాన ఉపాధ్యాయుల వారు నన్ను బాగా ప్రోత్సహించడంతో నేను అందులో మరింత ప్రాముఖ్యతని సంతరించుకొని మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది ఆ సందర్భంగా నన్ను పిఎల్ఎం ఫ్యాక్టరీ అనే గ్రూప్లో యాడ్ చేయడం ఆ గ్రూప్ అడ్మిన్ అయిన శ్రీ లక్ష్మీ నరసమ్మ గారు మన ఏఎంఓ గారు శ్రీ గిరిధర్ గారు కూడా నేను ఈ ZIIEI అనే ట్రైనింగ్లో నన్ను జాయిన్ చేయడం జరిగిందని దీనికి అందరికీ కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే టీఎల్ఎంని కాకుండా నాకు కళల పట్ల కూడా ఒక ప్రత్యేక ఆసక్తి ఉందండి ముఖ్యంగా కూచిపూడి నృత్యం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అది ఇప్పటికీ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా కూడా నేను దాన్ని కొనసాగిస్తూనే వచ్చాను ముఖ్యంగా మొన్న జరిగిన మన సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3వ తారీఖున ఉమెన్స్ ఫేస్ ని హైదరాబాద్లో నిర్వహించారండి అందులో కూచిపూడి నృత్య విభాగంలో నాకు మొదటి స్థానం కూడా లభించింది ఇక మా పాఠశాల విషయానికి వస్తే మా పాఠశాల నిత్యం విద్యార్థులు గైర్హాజరు కాకుండా నా పాఠ పిల్లలే కాకుండా మా క్లాస్ విద్యార్థులే కాకుండా మా పాఠశాల మొత్తం విద్యార్థులు కూడా ఎప్పుడు గైర్హాజరు కాకుండా మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటాము ఈ సంవత్సరం మా పాఠశాలలో కూడా విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందండి అలాగే వాళ్ళకి నేను లైవ్ ప్రాజెక్టులు ఇవ్వడం పరిసరాల్లో దొరికే ప్రతి వస్తువులతో సంబంధం ఉన్న చిన్న చిన్న ప్రాజెక్టులు విద్యార్థులతో ఒకటి రెండు తిరగతి విద్యార్థులను కూడా చేయించడం వల్ల వాళ్ళకి చదువు పట్ల పాఠశాల పట్ల కూడా మంచి ఆసక్తి పెరిగింది దానివల్ల మాకు గైర్హాజరు సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుందండి తర్వాత విషయంలో కూడా ఒక రోల్ మోడల్గా చూపించుకోవాలని చెప్పేసి మేము ఈ ట్రైనింగ్ వారిని కోరుకుంటున్నానండి దీనికి సహకరించిన నా తోటి గ్రూప్ సభ్యులకు నవ్య మేడం గారికి మన ఏఎంఓ గారు గిరిధర్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి నేను ఈ ZIIEI గురించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్స్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్స్ ట్రైనింగ్లో ముఖ్యంగా నవ్య మేడం గారు మాకు అన్ని రకాల ట్రైనింగ్ ఇవ్వడంలోను మేము అడిగింది ప్రతి ప్రశ్నకి కూడా చాలా సున్నితంగా ఓర్పుగా తమ సహకారాన్ని మాకు అందించారండి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా మాకు వివరించడం జరిగింది దీనికి ప్రత్యేకంగా శ్రీ అరవిందో సొసైటీ వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రీ అరవిందో సొసైటీ వారు కూడా మాకు రూపాంతర ట్రైనింగ్ కానీ టీఎల్ఎం ట్రైనింగ్లో కూడా మాకు కొంత అనుభవం ఉంది ప్రతి టీఎల్ఎం మేళంలో కూడా నేను పాల్గొనడం జరిగిందండి అలాగే ఈ ప్రోగ్రామ్కి ఈ ట్రైనింగ్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు ఏఎంఓ గారు గిరిధర్ గారికి